Namaste, APVU ki swagatham, nenu Maheshwari munduga bulletin loni highlights. రాజీనామా యోచనలో సీఎం ఆలోచించుకోమంటున్న సీమాంధ్ర నేతలు. విలీనానికి సిద్ధమైన కేసీఆర్ దిగ్విజయ్తో మంతనాలు. నలభై 48 గంటల భద్రాచలం బంద్ పిలుపునిచ్చిన టీజేఏసీ. ప్రేమ జంటపై దాడి, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయడమా, రాజీనామాతో పాటు అసెంబ్లీని కూడా రద్దు చేయడమా, అయితే ఎప్పుడు అనే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇదే అంశంపై పలువురు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. చేయి నొప్పితో బాధపడుతున్న కిరణ్ ఫిజియోథెరపీ చేయించుకోవడంలో భాగంగా శనివారం ఎవరిని కలవకూడదని భావించారు. అయితే ఎంపీ రాయపాటి శాంబశివరావు, మంత్రులు పితాని, ఏరాసు, టీజీ వెంకటేష్, కొండ్రు మురళి, పార్థసారథి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి పంపిన తరువాత దానిని రాజ్యసభలో ప్రవేశపెట్టిన వెంటనే, అంటే ఈ నెల 12నే రాజీనామా చేయడం ఉత్తమమని అనుకుంటున్నానని, తప్పుల తడకంటూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లునే పార్లమెంటులో పెడుతూ ఉంటే ఇంకా పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామా చేస్తున్నారన్న సమాచారంతో విజయవాడ ఎంపీ లగడపాటి శనివారం హైదరాబాద్ వచ్చారు. క్యాంపు కార్యాలయంలో కిరణ్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బిల్లు రాష్ట్రపతి నుంచి వెళ్లిందంటే దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టడం, ఆమోదించడం చకచక జరిగిపోతాయని, అందువల్ల 12నే రాజీనామా చేస్తానని కిరణ్ అన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా వద్దని, పార్లమెంటులో ఖచ్చితంగా బిల్లును ఓడించి తీరుతామని లగడపాటి స్పష్టం చేసినట్లు తెలిసింది. 21 చివరి రోజు పార్లమెంట్ కాబట్టి అప్పుడు దాకా మీరు ఉండండి, నైతికంగా మద్దతు ఉంటుంది, ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా మీరు అన్నదండలుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే బలమైన ప్రత్యర్థి పోరాడుతున్నాం, ఒక వారంలో పోయేది ఏమీ లేదు. రాష్ట్ర విభజనతో పాటు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం కూడా ఓ కొలిక్కి వస్తుంది. శనివారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గులాబీ దళపతి కేసీఆర్ తో చర్చలు జరిపారు. విలీనంపై ఖచ్చితమైన హామీ ఇస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరుగుతుందని, ఎటువంటి కష్టాలు ఎదురైనా పార్లమెంట్ లో అనుకున్న విధంగా బిల్లు ఆమోదం పొందేలా చేస్తాము అని దిగ్విజయ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. విభజన ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే విలీనానికి తాము సిద్ధమే అని కేసీఆర్ బదులిచ్చారు. నిజానికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటేనే ఇరు వర్గాలకు మంచిదని తమ పార్టీలో మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారని, అయితే విలీనానికి కూడా తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ వివరించారు. అదే సమయంలో కొన్ని సందేహాలు కూడా లేవనెత్తారు. విభజన ప్రక్రియను బీజేపీ పరోక్షంగా అడ్డుకోవడం, సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయడం, ఇలాంటి పరిణామాల మధ్య బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది అని ప్రశ్నించారు. అయితే ఆ విషయాలన్నీ తమకు వదిలేయాలని, విలీనానికి అంగీకరిస్తే అన్ని సవ్యంగా జరుగుతాయని డిగ్గిరాజా జవాబు చెప్పినట్లు తెలుస్తుంది. విలీన అనంతరం తెలంగాణలో నాయకత్వ బాధ్యతలపైన వీరి మధ్య చర్చ జరిగింది. తాము 12 సంవత్సరాలుగా విభజన కోసం పోరాడుతున్నామని, పార్టీ విలీనం తర్వాత తమకు అధికారంలో కీలక భాగస్వామ్యం ఉండాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని దిగ్విజయ్ భరోసా కూడా ఇచ్చారట. కావాలనుకుంటే జాతీయ స్థాయిలో కూడా మీరు కీలక పాత్ర పోషించే అవకాశం కల్పిస్తాము అని దిగ్విజయ్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానిలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే విలీనంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. భద్రాచలంపై చేస్తున్న కుట్రలు. భద్రాచలం డివిజన్లోని కొన్ని మండలాలను సీమాంధ్రలో కలపడానికి చేస్తున్న కుట్రలకు నిరసనగా 48 గంటలు భద్రాచలం డివిజన్ బంద్కు తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్కు తెలంగాణ విద్యార్థులు పూర్తిగా తమ మద్దతు ఇవ్వాలని కోరారు. భద్రాచలం తెలంగాణ అంతర్భాగంగా
మనందర నాయకులార భద్రాద్రి రాముడి కూతన్నేస్తే జబర్దస్త్ శ్రీమంతర నాయకులార కబర్దార్ తెలంగాణ కట్టేవాడు శ్రీమంతర నాయకులార జబర్దస్త్ శ్రీమంతర తత్తులార భద్రాచలం పై చేస్తున్నటువంటి కుట్రలు భద్రాచలం డివిజన్ లో ఉన్నటువంటి కొన్ని మండలాలని సీమాంధ్రలో కలపాలని చేస్తున్న కుట్రలకు నిరసనగా 48 గంటలు మేము తెలంగాణ విద్యార్థి జేఏసీగా భద్రాచల డివిజన్ 48 గంటలు నియోజకవర్గం మొత్తం కూడా బంద్ ప్రకటిస్తున్నాం. దయచేసి అక్కడ ఉన్నటువంటి పాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, గౌతమ్ ఇంజనీరింగ్ మోడల్ స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్క స్కూల్స్ కాలేజీలు అక్కడ ఉన్న పారామెడికల్ కాలేజీలు ప్రతి ఒక్కటి కూడా 48 గంటలు బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ నిరసన కేంద్రానికి తెలిసినప్పుడే అక్కడ ఉన్నటువంటి నాయకులు పొందుతూ పొంగలేటి సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారికి, అదేవిధంగా రేణుకా చౌదరి గారికి, అయా మీ అందరికీ చేతులు వ్యక్తి దండం పెట్టించి మేము జోడించి చెప్తున్నాం. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని వాళ్ళందరినీ కూడా జనగర్భంలో కలపాలనే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని మీరు నిలువరించాలా, కేంద్ర స్థాయిలో మీరు చేయాలా, అప్పుడే మీరు భద్రాచలానికి తెలంగాణకి మీరు సపోర్ట్ చేసినట్టు, తెలంగాణ కోసం మీరు పోరాడినట్టు మేము అందరం కూడా గుర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య కాలంలో దొంగలు కొత్త దారులు వెతుకుతున్నారు. ప్రజలను భయపెట్టి వారి వద్ద ఉన్న సొమ్మును కాజేయడానికి వారి తెలివితేటలకు మరికాస్త పదను పెడుతున్నారు. నకిలీ పోలీసులు అవతారం ఎత్తి అవకాశం చూసుకుని తమ చేతివటం చూపిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. హైదరాబాద్ మల్కాజ్గిరిలో దొంగల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజుకు 3 దొంగతనాలు, 6 చైన్ స్నాచింగ్లతో హడలెత్తిస్తున్నారు. ఇంటి తాళాలు పగలు కొట్టి గుట్టు చప్పుడు కాకుండా బైకులపై వచ్చి సునాయాసంగా నగలు తెంపుకుపోతున్నారు. అయితే ఇక్కడ ఓ దొంగలు ఏకంగా పోలీసులమంటూ కమల అనే మహిళ మెడల నుంచి 13 తులాల బంగారు నగలు దోచుకుపోయారు. మల్కాజ్గిరి యాదవ్ నగర్లో నివసించే రిటైర్డ్ టీచర్ కమల గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్గం మధ్యలో మేము పోలీసులమని, మల్కాజ్గిరిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మీరిలా బంగారం వేసుకోవడం మంచిది కాదని ఆమె దృష్టి మరల్చి 13 తులాల బంగారు నగలను తీసుకుని పరారయ్యారు నకిలీ పోలీసులు. నకిలీ పోలీసుల చేతుల్లో మోసపోయిన కమల మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న మల్కాజ్గిరి అసలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం లేచి టెంపుల్కి వెళ్ళాను, వెళ్ళి పూజ చేయించుకుని తిరిగి వస్తాను. బుల్టన్ లో ప్రకాష్, షార్ట్ బ్రేక్.